రాక ఇప్పుడు ఎటువంటి ఎస్ ఒకసారి కేంద్ర మంత్రి కృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ భారత్ భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్ళాలని దేశ ప్రజలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తూ భారతదేశాన్ని మరి రోజు ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో నిలబెట్టి దేశంలో పేద ప్రజల కోసం బడుగు బలైన వర్గాల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరొక దిక్కు దేశంలో మరి మౌలిక వసతుల కల్పనలో పెద్దపీట వేస్తూ ఈ రోజు మరి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరం చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాలుగా ఈ ఒక అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం దేశంలో ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఆరోగ్యం గురించి గాని మౌలిక వసతుల గురించి గాని మొదలుపెడితే దేశంలో అన్ని రకాలుగా డిఫెన్స్ వరకు కూడా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ అభివృద్ధి కోసం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రజా సంక్షేమంలోను ఈ రోజు అన్ని విషయాలలో నేను తెలంగాణకు అండగా ఉంటాను అనేటువంటి భరోసా ఈ రోజు ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనేస్తున్నాను అది రైల్వేలు కావచ్చు హైవే కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది రైతులకు ఈ రోజు ధాన్యం కొనుగోలులో మరి 2014 లో 3000 రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు 26000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి చరిత్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ఎరువుల సబ్సిడీ కావచ్చు ఒక్కొక్క బస్తా వెనుక ఈ రోజు అనేక రకాలుగా ఒక ఎకరానికి 2 పంటలు చేసేటువంటి రైతుకు 18000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు అందిస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈరోజు అలంపూర్ ఏదైతే మరి శక్తిపీఠం ఉందో ఆ దేవాలయం అభివృద్ధి కోసం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు రైల్వేల అభివృద్ధి విషయంలో లేకపోతే నేషనల్ హైవేల అభివృద్ధి విషయంలో అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా సుమారు 13000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడానికి వచ్చారు చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క వెనకబడిన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో ఏవైతే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కావచ్చు ముఖ్యమైనటువంటి నగరాలు కావచ్చు అన్ని నగరాలకు కానీ అన్ని జిల్లాలకు కానీ ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారులతో కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేయడం జరిగింది ఈరోజు రైల్వే నెట్వర్క్ కూడా 80000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైల్వేల అభివృద్ధి కోసం మరి కొత్తగా ప్రాజెక్టు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే 32000 కోట్ల రూపాయలతోటి రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఒక తెలంగాణ రాష్ట్రానికే గత 9 సంవత్సరాలుగా 1,20,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల నిర్మాణం కోసము ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ చుట్టూ త్రిబులా రోడ్డు ఇది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా మారున్నది త్రిబులా రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అని మనవి చేస్తున్నాను 26000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క త్రిబులా రోడ్డు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 8 జిల్లాలతో అనుసంధానం చేస్తూ ఈ యొక్క త్రిబులా రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆ రోడ్డు నిర్మాణం అయితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఆ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ వేయాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించి కూడా సర్వే చేపిస్తూ ఉన్నాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రైల్వేల విషయంలో కావచ్చు వరంగల్లో మీకు తెలుసు
వరంగల్లో ఇప్పుడే రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వాస్థాలతో ఫౌండేషన్ వేసిన విషయాన్ని మనం వేస్తున్నాను. దేశవ్యాప్తంగా 3400 తేళ్లు ఉంటే 3 ట్రైన్లు ఒక తెలంగాణ నగరానికి ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. అవుట్ ఆఫ్ 34 వందే భారత్ ట్రైన్స్ 3 ట్రైన్స్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ క్యాపిటల్ నుంచి ప్రారంభించబడ్డాయని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. మై తెలంగాణకి జనతాకే వరుసే ఆదరణీయ ప్రధానమంత్రిజీకు ధన్యవాదాల చేతాం. 34 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభమైతో 3 ట్రైన్స్ తెలంగాణకు దియాయే, హైదరాబాద్ షేర్కు దియాయే. హైదరాబాద్ కే సమాంతర్ ట్రిపుల్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కే నామ పర్ ట్రిపుల్ ఆర్ రోడ్ కే నామ పర్ 26,000 క్రోర్స్ ఆదరణీయ ప్రధానమంత్రిజీ శాంక్షన్ కి ఆయ్ మై తెలంగాణకి జనతా కే ఒరిసే ఆదరణీయ ప్రధానమంత్రిజీకు ధన్యవాదాలు దేనా చాతాం. ఏ ట్రిపుల్ ఆర్ రోడ్ ఆగాయితో తెలంగాణమే గేమ్ చేంజర్ హోగా ఇండస్ట్రీస్ కే లియే, ఐటీ కే లియే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే లియే సబ్ విషయ పర్ తెలంగాణ జనతాకు ఉపయోగ హోగా. ऐसा ही आज तेलंगाना हित के लिए भारत सरकार हर कदम पर साथ देकर तेलंगाना विकास के रास्ते में पूरा सहयोग दे रहा है आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में. अंदर की मन चेस्ट तपड़ प्रचार चस्ता विश्व प्रचार चस्ता इधमात्र मंजी का అనేక సార్లు ఈ తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తీరిక లేదు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సమయం లేదు, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సమయం ఉండదు. ఎందుకు వచ్చారు ఈరోజు నరేంద్ర మోడీ గారు? ఈరోజు వందే భారత్ ట్రైన్లకు ప్రారంభిస్తారు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ చేస్తారు. కాబట్టి ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నాలో బాధ ఉన్నది. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయాలు కావాలి, ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి? ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఈ రకంగా ఉంటే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఏమాత్రం మంచిది కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి లేడు, ఈ రకమైనటువంటి ప్రభుత్వం లేదు. తెలంగాణ అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు వస్తే రావడానికి ఇష్టం లేనటువంటి వ్యవస్థ ఈరోజు బంగారు తెలంగాణలో ఉన్నదంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ మేధావి వర్గం ఆలోచన చేయాలి, కవులు కళాకారులు ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి వ్యవస్థ కోసమా ఇన్ని పోరాటాలు చేసి తెచ్చుకున్నది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను మరొకసారి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారుకు, నేను తెలంగాణ ప్రజానీకం తరఫున పూర్తిగా మీరు మా తెలంగాణ అభివృద్ధి కోసం ఈ రకంగా అనేక రకాలుగా 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, దానికి పూర్తిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ పాలమూరు అడ్డ మీద నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ పాలమూరులో ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారులు మనకు కనిపిస్తాయి, అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జాతీయ రహదారులు కనిపిస్తాయి. రోడ్డు ఉంటే, ట్రాన్స్పోర్ట్ ఉంటే, ట్రాక్టర్లు, లారీ ఓట్స్, ఎడ్ల బండ్లు ఓడ్చు, వ్యవసాయ పూలు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, అన్ని రకాల సౌకర్యాలు జరుగుతాయి. కాబట్టి నేను మరొకసారి మీరు చేస్తున్నటువంటి సహకారానికి, మీరు చేస్తున్నటువంటి మరి పూర్తి యొక్క అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇస్తున్నటువంటి అనుమతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి గారు ఈరోజు తెలంగాణ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చినందుకు నేను